హాయ్ అండి. హాయ్ సార్. మన జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ పెట్టాడు తాడేపల్లి ప్యాలెస్లో, తన పంపలో. ప్రజాదర్బార్కి వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఎంతోమంది తోపులాట, తొక్కిసలాట, దెబ్బలు తగలటం, పోలీసులు లాఠీ చార్జి, ఆయన సొంత సెక్యూరిటీ గార్డులు వాళ్ళందరినీ కొట్టి తరిమేయటం ఎంత జరిగింది. కానీ లోపల ప్యాలెస్లో మాత్రం దళిత ద్రోహి, దళితుణ్ణి, తన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయించిన అనంతబాబు, అనంతబాబు ఎమ్మెల్సీ, అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యతో ఈయన లోపల ములాఖాత్ జరిగింది. ఆయన భార్య రంపచోడవరం ఎమ్మెల్యేగా మొన్న ఓడిపోయింది, మొన్న 2 నెలల కిందట జరిగిన ఎలక్షన్. అవును, వాళ్ళిద్దరితో లోపల ములాఖాత్ జరుగుతుంది. కానీ కార్యకర్తలతో కలవడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. అవును, ఏం చెప్తారు దీని గురించి? ఆ రోజు ప్రజాదర్బార్ పెట్టాడు సార్, కానీ ప్రజాదర్బార్ పెట్టింది ఫెయిల్ అయిపోయింది. కానీ అసలు ప్రజాదర్బారు లోపల ఉంది. ఓకే, ఇద్దరు దళిత ద్రోహులు, ఒకరు జగన్మోహన్ రెడ్డి, ఒకరు అనంతబాబు, వీళ్ళిద్దరు లోపల మీటింగ్ ఉంది. ఈ లోపల బయట పెట్టిన ప్రజాదర్బారు ఫెయిల్ ఎందుకైందంటే, అక్కడికి వచ్చింది ఫ్యాన్స్ అభిమానులే కావచ్చు, కానీ అభిమానులతో పాటు కాంట్రాక్టర్లు, వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు, సార్ ఇక్కడ అన్ని కేసులు అవుతున్నాయి, మా మీదకి వచ్చేస్తుంది, ఏంటి పరిస్థితి, మీకోసం కొమ్ము కాసి ఇట్లా అవినీతి దాంట్లో ఇరుక్కున్నాం కదా, పార్టీ కోసం ఖర్చు పెట్టిన నాయకులు కూడా వచ్చి ఉండి అవి అడగడానికి వెళ్తే సెల్ఫోన్ లాక్కొని సెక్యూరిటీతో లాఠీ చార్జ్ తీరు, ఒక పోలీసు వాళ్ళు కొడితే ఎలా ఉంటుందో అలా సెక్యూరిటీ వాళ్ళతో కొట్టేపించి బయటికి గెంటేపించాడు. ఇది మీడియాలో వైరల్ అయింది, ఇది మనం చూసి ఉన్నాం. కానీ లోపల ఏ మీటింగ్ జరిగిందో తెలుసా సార్? ఓడిపోయాడు కదా, వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయింది కదా. అంతకుముందుకి ఏం జరిగింది? అనంతబాబు హిస్టరీ ఏందనుకున్నావు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు? ములాఖత్ అదే ములాఖత్ జరుగుతుంది, ములాఖత్ వాళ్ళ భార్యతోను, అనంతబాబుతోను, అక్కడ జగన్ ములాఖత్ అవుతుంది. దేనికి అనుకున్నావు? ఆ 5 ఏళ్ల కాలంలో అనంతబాబు గారు తెలుసు కదా అందరికీ, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్, వేల కోట్లు పర్సెంటేజ్ జగన్కి వెళ్ళేది. అప్పుడు ఇన్సిడెంట్ ఉంది కదా సార్, ఒక దళిత యువకుని తన కారు డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని మామూలుగా మిగతా ఆయనకున్న కారులో గంజాయి స్మగ్లింగ్, ఎర్రచందనం ఇవన్నీ లోపల జరిగేటి. ఓకే, ఒకరోజు సుబ్రహ్మణ్య తన డ్రైవర్ని వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ నువ్వు సప్లై చేసేయంటే, లేదు సార్ నేను ఉన్నతమైన దళిత కుటుంబంలో పుట్టినవన్నీ నాకు, మాకు ఇవన్నీ సెట్ అవ్వవు, పైగా ఇలాంటివి నేను చేయలేను, మా వల్ల కాదంటే, ఏ నువ్వు చెప్పిన పని చేయి, నీకు జీతం కూడా ఇవ్వను, నీ జాబ్ తీసేస్తాను, నువ్వు ఎక్కడ పని చేయలేవని బెదిరించాడు. అయినా సార్ మేము ఏదో చిన్న దళితులము, మేము వదిలేయండి సార్, కడుపు నిండి కడుపు కూటు కోసం పనిచేసేవాడిని కానీ ఇలా తప్పుడు అక్రమాలు చేసేవాడిని కాదు సార్, నన్ను క్షమించండి అని చెప్పేసి మర్యాదపూర్వకంగా అడిగాడు. వినలేదు, వినలేదు. బాగా అనంతబాబు చేసేదే స్మగ్లింగ్, ఇదంతా పైగా ఏ పార్టీ, వైఎస్ఆర్సీ పార్టీ కుట్రల కుదంతాలు, రౌడీజం ఇవన్నీ చేసేదే వాళ్ళ పార్టీకి ఉన్న లక్షణం. అలాంటి లక్షణమైన అనంతబాబు ఏం చేశాడు? పట్టుకొని తన మనుషులతో పట్టుకొని బాగా బంధించేసి కొట్టి, ఇట్లా కర్రలతోనూ కొట్టి, కత్తులతోనూ పొడిచి, సిగరెట్తో కాల్చి, గుండెల మీద కాలుతో తన్ని గుద్ది చిత్రహింసలు, 24 గంటలు చిత్రహింసలు పెట్టాడు సార్. రెగ్యులర్గా నైట్ ఇంటికి వెళ్ళే ఆ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఫ్యామిలీ చాలా టెన్షన్ పడిపోయింది, 24 గంటలైనా రాలే సరే అని చెప్పేసి చిత్రహింసలు పెట్టి ఆఖరికి అక్కడే చంపేసి ఏదో డోర్ డెలివరీ తీరు ఉంటాయి కదా సార్, మన పిజ్జా అవి అలా వచ్చి డైరెక్ట్గా మా ప్రభుత్వం ఏది అన్నంత కుసంస్కారంతో వెళ్ళి అక్కడ పడేసి వస్తే కూడా, శవాన్ని పడేసి వస్తే కూడా అక్కడున్న పోలీసులు కానీ అదే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఒక దళితుడు చనిపోతే చంపేస్తే కకృషంగా చంపేస్తే కూడా పార్టీ, ఆ ప్రభుత్వం ఉన్న పార్టీ స్పందించలేదు. ఆఖరికి కొన్ని దళిత సంఘాలు చాలా రవ చేసి గొడవలు చేస్తే తప్ప కొన్ని రోజులకి సరే అన్నట్టుగా అలా లోపలికి తీసుకెళ్లారు, మళ్ళీ అలా బయటికి పంపించేశారు కొద్ది కాలంలోనే. పంపించేస్తే ఊరేగింపు,
ఒక దళిత యువకుని చంపాడు మా పార్టీ వ్యక్తి అని చెప్పేసి అదే వైసీపీ శ్రేణులు, అదే వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వాడికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. భారీ ఊరేగింపు, భారీ ఊరేగింపు, అదేదో ఎలక్షన్లు గెలిచిన తీరే అన్నట్టు. అంత ఊరేగింపులు ఎందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ ఎందుకు చేశారు? డబ్బు, వేల కోట్ల డబ్బు అనంతబాబు గారు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఓడిపోయాడు కదా ఆ డబ్బు, మిగతా డబ్బు ఏంటి, ఎక్కడ దాకా వచ్చింది, ఇంకెంత పంపిస్తున్నావు అనే డీలింగ్ కోసం లోపల. ఓకే, ఇంకా ఆఖరికి చూడు, ఓడిపోయింది నాయకులతో మీటింగ్ అని కాదు, ఇంకెంత డబ్బు వస్తుంది అనే మీటింగ్ లోపల జరుగుతుంది అసలు విషయం అది. ఓకే, ఇప్పుడైనా చెప్తున్నా చూడండి, 40% ఓట్లు ఉన్నాయి, ఓట్లు వేసాము, ఓట్లు వేసాము అనుకుంటున్న ఆ కార్యకర్తలకి నేను చెప్పే, ఆ సన్యాసి కార్యకర్తలకి నేను చెప్పేది ఏంటో చెప్పనా, అక్కడ వచ్చిన అభిమానులు కానీ కలవలేదు, అలా ఫోన్ లాక్కొని కొట్టాడు. కానీ లోపల ఒక దళిత యువకుని చంపిన వాళ్ళ వాళ్ళ భార్యతోనూ అనంతబాబుతోనూ వాళ్ళ భార్యతోనూ ములాఖత్ ఏమన్నా ఉందా? దళిత ద్రోహులు, పక్క ద్రోహులు, అప్పటి నుంచే తెలుసు. కానీ ఇప్పుడైనా 40% వేసాం ఏడ్చామంటే ఈ కథలు అలా ఉన్నాయి. మీకు ఈ ప్రజాదర్బారులు కాదు, మిమ్మల్ని కలవడు, ప్రభుత్వం ఉన్నప్పుడే కలవలేదు, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడంతా ఇంకే అడగలుస్తారు, కలవడు. ఇది సార్ జరుగుతున్న ఆ రోజు జరిగిన మెయిన్ కుట్ర లోపల ఇది. ఈ ప్రజాదర్బార్లో ప్రజలు మాత్రం కలవట్లేదు, పార్టీ అభిమానుల్ని కార్యకర్తలను కలవలేదు, కానీ దళిత ద్రోహి, దళిత హంతకుడు అనంతబాబుని ఆయన భార్యని మాత్రం కూర్చోబెట్టి వాటాల కోసం చర్చలు చేస్తారు. ఇద్దరు దళిత ద్రోహులే ములాఖాత్. ఓకే, కానీ ఇంకో ప్రజాదర్బార్ పెడితే వాళ్ళ వైసీపీ శ్రేణులు కొట్టేస్తారు, కొడతారు. ఓకే, ఇదైతే ఇది చూడండి, ఇంకోసారి ప్రజాదర్బార్ అని పెట్ట మనం, అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు అభిమానులు కొడతారు. ఓకే, ఎందుకంటే ద్రోహం చేసిపోయాడు. ఓకే, ఇది సార్ లోపల జరిగింది. ఇంత కుట్ర కుతంత్రాలు, ఇంకా ఓడిపోయిన కూడా డబ్బు. సో ఈ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి ఓడించి ప్రజలు మంచి పని చేశారు, మంచి నిర్ణయం, మంచి నిర్ణయం చేశారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ద్రోహిని ఇంకెప్పుడు కూడా జీవితంలో ఇతనికి అధికారం కానీ రాజకీయం కానీ లేకుండా చేసే అధికారం ఉండదు, రాజకీయం ఉండదు, పార్టీ ఉండదు, అసలు ఆయనే ఉండడు సార్. ఓకే, ఆయనే ఉండడు, జైల్లో ఉంటాడు, ఇద్దరు భార్యాభర్తలు కలిసి జైలుకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్సీ పార్టీ అవినీతి పరులంతా జైల్లో ఉంటారు. పార్టీ ఒక ఒక మైండ్ల పేర్లు తలుచుకోవడానికే ఉంటుంది, కానీ ఉండదు ఆ పార్టీ. 11 సీట్ల 11 మంది ఇప్పుడు వేరే పార్టీలకు వచ్చేస్తా ఉంటున్నారు. ఇంకా జగన్ కూడా రాజీనామా చేసేస్తారు. ఓకే, ప్రజలే అడుక్కుంటూ రాజీనామా చేసి ఇంక ఏమొద్దు, భూస్థాపితం, ఇది ఒక 10 రోజుల్లో జరిగిపోతుంది చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సార్.